ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అక్టోబర్ ఇరవై ఒకటి శనివారం నేటి మన ధ్యానలేఖనం అప్పస్తులుల కార్యములు పదిహేనవ అధ్యాయం ముప్పై వచనం కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరచితము ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతమని పౌలు బర్ణబాతో అనెను వ్యాఖ్యానాంశం పౌలు మరియు బర్ణభా మొదటి భాగం ఒక మంచి బృందం వ్యాఖ్యానాంశం పౌలు మరియు బర్ణభా మొదటి భాగం ఒక మంచి బృందం వ్యాఖ్యానం దేవుడు అపస్థులుడైన పౌలును బర్ణబాలను ఒక ప్రత్యేకమైన బంధంతో జత చేశాడు వారు సువార్తను ప్రకటించే ఒక మంచి బృందం ఒక మంచి బృందంగా వారు దేవుని చేత బలంగా వాడబడ్డారు పరిచర్య ప్రారంభమైన తొలిదినాల్లో తార్సు పట్టణస్తుడైన సౌలును గూర్చి అనగా పౌలను గూర్చి ఎరూషలేంలోని పరిశుద్ధులకున్న ఉన్న భయాలను అనుమానాలను తొలగించి అతడు నిజంగానే ప్రభో అయిన యేసునందు విశ్వాసం ఉంచాడని వారిని నమ్మించడానికి బర్ణబ దేవుని చేత వాడబడ్డాడు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూడండి ఇతరులు సవులు యొక్క నిజాయితీ విషయంలో సందేహంతో ఉన్నప్పటికీ బర్ణబ మాత్రం అతను నిజంగానే నమ్మాడు అతడు పౌలు తరపున చేసిన వాదన అతని పేరుకు తగినట్టుగా ఉంది బర్ణబ అంటే హెచ్చరిక లేక ఆదరణ పుత్రుడు అని నాలుగవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినాం అర్థం చెప్తోంది అతని అసలు పేరు యోసేపు కానీ అప్పస్తులలో అతనికి బర్ణబా అనే క్రొత్త పేరు పెట్టారు అంటే అతనిలోని ఆదరించే వరం వారిపైన గాఢమైన ముద్ర వేసింది అని తెలుస్తోంది తక్కిన వారు చూడలేని ఇతరుల్లోని సామర్థ్యాన్ని చూడగలిగే వరాన్ని అతడు కలిగి ఉన్నాడు వారిని విశ్వాసంలో కొనసాగేలా ప్రోత్సహిస్తున్నాడు నూతన విశ్వాసులను బలపరచటంలో అతడు ముందుండేవాడు అని పదకొండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు మనం చూస్తాం అతని పరిచర్య ఇదే అతని స్వభావాన్ని గూర్చి బైబిల్ చేసే వ్యాఖ్య అతడు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునిన సత్పురుషుడు అని పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నాలుగు వచనాల్లో మనం గమనిస్తాం పౌలైతే దేవుని వరాలను అత్యధికంగా పొందినవాడు మరియు విశేషమైన ఆసక్తి కలిగినవాడు ప్రభు అయిన యేసును సేవించి ఆయన పరిచర్య చేయటంలో అలు కృపతో కూడిన బర్ణబాయ్ యొక్క ఆసక్తికి పౌలు యొక్క ఆసక్తికి జ్ఞానం జతకలిసింది వారికి ఉన్న ప్రత్యేకమైన వరాలు ఒకరిని ఒకరు బలపరుచుకోవటానికి దోహదపడ్డాయి వారి మొదటి మిషనరీ యాత్ర మంచి ఫలితాన్ని ఇచ్చింది అందువల్ల వారు నూతనంగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన సహోదరులని బలపరచడానికి ఆయా పట్టణాలకు మళ్ళీ వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు ఊహించని సమస్య ఒకటి ఉత్పన్నమైంది దాని ఫలితంగా అసమ్మతి సంఘర్షణ ఏర్పడింది మనం ఈ అనుభవం నుండి కొన్ని విలువైన పాఠాలను నేర్చుకునేలా దేవుడు దీన్ని మన కొరకు వ్రాయించి ఉంచాడు మనం కలిసి క్రీస్తును సేవించటంలో దేవుని కృప మనకెంతో అవసరం సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ సుహములతో అందనాలు